अंदर एंड वेलकम टू मई चैनल दिस इज तपेटला गुप किचन अंड व्लॉग ऑलरेडी टाइटल चूस्ते मैं व्लॉग अर्थम एक्चुअली मैं वीडियो पेटा कदा पार्ट वन ऐक्चुअल सीक्वेंस पार्ट टू वीडियो पेटाली बट एमेंटे अनफॉर्चुनेटली बैड लक पार्ट टू एडिटिंग अंत टू डेस वन डे अड्डेक टाइम में वीडियो अने डिलेट इंका अड्डे ऐक्चुअल बैड लक सो मैं कदा हेलमेट तस्कटी सो हेलमेट हेलमेट चूपा ऐक्चुअल अनबॉक्सिंग एम लेकंटे आलरेडी यूज आर हैदराबाद सूर्यापेट को वेटू हेलमेट पेको वा सो अंदमे अनबॉक्सिंग डायरेक्ट हेलमेट चूपा अफकोर्स कंपनी इपड़ा इंका कोई बडजेट इंको बडजेट बैठीकन ఏమందంటే నా హెడ్ కు కొంచెం సైజ్ కొంచెం లూజ్ ఉందన్నమాట సో హెల్మెట్ ఎప్పుడైనా లూజ్ ఉండదు హెల్మెట్ మన హెడ్ కి ఎంత టైట్ ఉంటే మనకు హెల్మెట్ అంత మంచిది ఎందుకంటే ఎప్పుడైనా బై మిస్టేక్ ల కింద పడ్డా కూడా లైక్ కిందట్లే ఏమైనా హెడ్ కి ఇట్లా గుద్దుకున్నా కూడా హెల్మెట్ అనేది టైట్ ఉన్నప్పుడు మన హెడ్ కి ప్రొటెక్ట్ చేస్తది ఓన్లీ హెల్మెట్ తగులుతది ఇన్ కేస్ మన హెల్మెట్ అనేది లూజ్ ఉందనుకో మన హెడ్ కి ఇట్లా తలిగినప్పుడు ఏమవుతదంటే హెల్మెట్ తలిగి మళ్ళీ మన హెడ్ ఇట్లా హెల్మెట్లు ఇట్లా ఊగుతుంది కదా సో మళ్ళీ హెల్మెట్కి మన హెడ్ అనేది ఇట్లా తలుగుతుంది సో ఎప్పుడైనా మీకు తీసుకున్నప్పుడు హెల్మెట్ మాత్రం లూజ్ తీసుకోకండి టైటే తీసుకోండి హెల్మెట్ ఎంత టైట్ ఉంటే అంత మంచిది మనకే హెడ్ అనేది చాలా ప్రొటెక్ట్ అవుతుంది మనకు మ్యాక్సిమం హెడ్కు తగలదు హెల్మెట్కే తగులుతుంది సో నాకు అది లూజ్ ఉందని చెప్పేసి నేను ఆ హెల్మెట్ తీసుకోలేకపోయినా సో మంచి కంపెనీ తీసుకున్నా ఇప్పుడు సో ఇది హెల్మెట్ ఇది కాస్ట్ అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను మీకు सो मेकोसार हेलमेट चूपा ऐक्चुअली मर्चीपोना आ पार्ट टू वीडियो इंका मंच कंटेंट उचुअल मेम कोई फ्रेंड्स तो बैठक नाइट रेड्स के अवी रिकॉर्ड हेलमेट तस्कूँ रिकॉर्ड ऐक्चुअल चेपाले मंच ई मीन हेलमेट्स इलां टाइप ए टाइप आफ हेलमेट्स कंपनी चूसा అవన్నీ మంచి రికార్డ్ చేసి ఉండే ఆల్మోస్ట్ ఎడిటింగ్ కూడా అయిపోయింది ఒక టూ డేస్లో వన్ డేలో అప్లోడ్ చేద్దాము అనుకున్న టైంలోనే అది ఎట్లా డిలేట్ అయిందో ఏమి అర్థమవుతలే కానీ మొత్తానికైతే పోయింది అది నా బ్యాడ్ లక్ ఇన్ కేస్ ఆ వీడియో వచ్చి ఉంటే మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తుండే యాక్చువల్లీ ఇప్పుడున్న దాంట్లో నాకు ఆ వీడియోనే బెస్ట్ ఉండే యాక్చువల్లీ ఎడిటింగ్ కూడా మంచిగా వచ్చిండే ఎడిటింగ్ కూడా బాగా చేసిండే సో అది నా బ్యాడ్ లక్ ఇంకా లేకుంటే మీకు మంచి హెల్మెట్ మంచి ఇంకా అన్బాక్సింగ్ అవన్నీ చూపిస్తుండే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అవన్నీ చూపించలేకపోతున్నా సో డైరెక్ట్ హెల్మెటే చూపిస్తాను మీకు మీరు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి సో ఇప్పుడు నేను మీకు హెల్మెట్ అనేది చూపిస్తాను సో ఇదే అన్నమాట మన న్యూ హెల్మెట్ మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో వేయండి బాగా నచ్చింది అందుకోసమే తీసుకున్నాం అండ్ యాక్చువల్లీ ఇది కంపెనీ వచ్చేసి వేగా బోల్ట్ సో ఇది 2 సర్టిఫైడ్ అయింది ఐఎస్ఐ ఒకటి డిఓటి బోల్ట్ డిఓటి అనేది వెయిట్ వచ్చేసి వెయిట్ చూడండి ఒకసారి కనిపిస్తుందా సో వెయిట్ వచ్చేసి 1350 గ్రామ్స్ ఉంది వెయిట్ ఒకటి ఇది వైజర్ ఉంది కదా సో ఈ వైజర్ అనేది డే టైంలో బాగా యూజ్ అవుతుంది సన్ ప్రొటెక్షన్ అన్నమాట మనకు డే టైంలో మనకు ఎక్కువ సన్లైట్ వస్తుంది కదా ఎక్కువ మనకి సో అప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది చాలా కూల్ ఉంటుంది అన్నమాట అదే మనకు నైట్ టైంలో అయితే మొత్తం విజన్ అనేది మనకి ఆల్మోస్ట్ చాలా డిక్రీజ్ అయిపోతుంది మనకి విజన్ అనేది ఉండదు చాలా తక్కువ ఉంటుంది మనం అప్పుడు వేరే వైజర్ అనేది వేరే చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేద్దామని ఒకసారి చూసిన తర్వాతే తీసుకుందామని చెప్పి తీసుకోలేదు హెల్మెట్లు అయితే బేసిక్ ఏమేమి నీడ్స్ కావాలి హెల్మెట్కి బ్రీత్ అవుట్ తీసుకోవడానికి ఎంత ఉండాలి అనేది అంతవరకే ఉంది ఎక్స్ట్రా అయితే ఏమి ఇవ్వలేదు ఇది ఉంది కదా ఇది యాక్చువల్ మీ అందరికి తెలిసిందే ఇది ఓపెన్ సారీ ఇది క్లోజ్ అండ్ ఇది ఓపెన్ కదా దీంట్లో నుంచి మనకు ఎయిర్ అనేది వస్తుంది ఇవి టాప్ ఇవి కూడా మనకు ఎయిర్ అనేది ఎలో చేయడానికి ఎందుకంటే మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు జుట్టు అనేది కొంచెం స్వెట్ తోటి కొంచెం చిదర లేస్తుంది కదా దానికోసం అని ఇట్లా సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే సో యాక్చువల్ అయితే మనం ఈ ప్యాడింగ్ అనేది రిమూవ్ చేసాం అనమాట వాషబుల్ ఇది మనకి ఇట్లా క్లిప్స్ ఉంటాయి సో ఇది వాషబుల్ హెల్మెట్ నచ్చిందా లేదా అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చలే అంటే చేంజ్ చేద్దాం నచ్చిందంటే యూజ్ చేద్దాం కొన్ని డేస్ వరకు అయితే సో ఆ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి 3000 సో వాళ్ళ కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు అరౌండ్ 2500కి వచ్చింది నాకు హెల్మెట్ సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి
and thank you so much for watching this video, and see you in the next vlog.